తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి పాడ్యమితి ఉగాది రోజున తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరంలో తెలుగు ప్రజలందరూ తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది తమ రాశి ఫలాలు ఎలా ఉంటాయి కనీసం కొత్త ఏడాదిలో అయినా తమకు కలిసి వస్తుందా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ఈ శోభకృతనామ సంవత్సరంలో వారి జాతక జ్యోతిష ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది వీడులో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకాన్ని షేర్ చేయడం మర్చిపోద్దు వ్యయంలో శని రెండవ స్థానంలో గురు రాహువులు అష్టమంలో కేతువు సంచరిస్తుండడం వలన ఈ రాశి వారికి ఏడాది ఎక్కువగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి ఊహించని విధంగా ధన సంపాదన పెరుగుతుంది ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది ఆస్తి విలువ రెట్టింపు అవుతుంది ఆర్థిక పరిస్థితుల్లో గణనీయంగా మెరుగుదల ఉంటుంది రాదనుకొని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది రుణ సమస్యలు బాగా తగ్గుతాయి వడ్డీ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది అనవసర ఖర్చులని విలాసాలకు బాగా తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది అలాగే ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఒకటి అవమానం రెండుగా ఉంది ఆధ్యాత్మిక చింతనలో పురోగతి సాధిస్తారు తీర్థయాత్రలకు వెళతారు ఆలయాలు సందర్శిస్తారు కళారంగంలో లేదా సృజనాత్మక రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగపరంగా ఒక మెట్టు ఎక్కే అవకాశం ఉంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయవద్దు జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఈ ఏడాది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి మధుమేహం లేదా రక్త సంబంధిత సమస్యలు ఉండేవారు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి గురుడి ప్రభావంతో ఆరోగ్య విషయంలో కొంత ఉపశమనం లభిస్తుంది ఈ రాశి వారు బృహస్పతి బీజమంత్రాన్ని జపించాలి గురువారం రోజు తీపి పసుపు వర్ణం చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి గురువారం శ్రీరాముని స్థితించడం వలన ప్రయోజనం ఉంటుంది అలాగే గురువారం రోజు పీపల్ చెట్టు లేదంటే అరటి చెట్టుకు దాన్ని ముట్టుకోకుండా నీరుని పోయాలి ఇంకా ఆర్థిక భారం పెరిగిపోతుంటే గురువారం రోజు బ్రాహ్మణులకు లేదా విద్యార్థులకు భోజనం పెట్టాలి ఏదైనా ప్రత్యేక సమస్యతో బాధపడుతుంటే గురువారం రోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పదకొండు సార్లు జపించడం వలన జాతకపరమైన దోషాలు కొంతవరకు తొలగిపోయే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్